You look up to Srirangan Nithil cheppetuvanti ee drama artist ee Bandara Kamalasan garu 29 September 2016 na కలెక్టర్కి ఉత్తరం రాశారు. పాప అమ్మాయి కూడా బచ్చుల అర్జునుడు దొరికాడు. బచ్చుల అర్జునుడి పేరు మీద అంట బందర అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఎక్కడ అనుకున్నారు? కలెక్టర్ ఆఫీస్ గేట్ బయట అంట. చదువుతాను మీకు, అది కూడా ఎందుకని ఎండార్స్మెంట్ వేశాడు. బచ్చుల అర్జునుడు ఉత్తరం రాశాడు, ఇతను పైన ఎండార్స్మెంట్ వేశాడు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ప్లీజ్ ఎగ్జామిన్ అండ్ టేక్ నెసరీ యాక్షన్. కొల్లు రవీంద్ర మంత్రి, మూడు శాఖలు ఆరు శాఖలు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టర్ బాలభవన్ నంద గల ప్రభుత్వ కార్యస్థలము తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం నియోజకవర్గ కార్యాలయం నిర్మాణం కోసం కేటాయించవలసిందిగా కోరుతూ అయ్యా ఆర్య మచిలీపట్నంలోని 6వ వార్డు నందు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట గల బాలభవన్ దగ్గర ఆర్ఎస్ నంబర్ 346 సెంట్లు, అలాగే ఆర్ఎస్ నంబర్ 394లో 4 సెంట్లు, అంటే మొత్తం 6 ఎకరాలు అన్నమాట, కలిపి మొత్తం 50 సెంట్ల ప్రభుత్వ భూమి ఖాళీగా ఉన్నది. పైన పేర్కొన్న ప్రభుత్వ స్థలంలో తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం నియోజకవర్గ కార్యాలయం నిర్మాణంకు దీర్ఘకాలిక లీజు ప్రాతిపదికన కేటాయించవలసిందిగా కోరుతున్నాము. మా కార్యాలయం నిర్మాణంకు అవసరం సొంత స్థలం లేనందున పై స్థలం కేటాయించగలందుకు కోరుతున్నాము. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం లీజు చెల్లించువారము. ఈ కుర్రాడు సంతకం చూడండి, ఇంత పచ్చి దగా మోసం. ఈ డ్రామాలు కదా, ఇది డ్రామా కదా అంటున్నా. ఇది పత్తి కౌరులు మళ్ళీ జనాలకి ఏమి తెలియ అనుకుంటారా? పోలీసులను కొట్టి కేసులు కట్టించుకుంటాం. ఆ పోలీసులు లేకపోతే బతకలేరు. పోలీసులు కావాలి, గన్మెన్లు కావాలని తిరుగుతూ ఉంటారు. పోలీసులను తిడతారు, కొడతారు, ఎందుకంటే సానుభూతి కావాలి. కేసులు పోలీసులను కొడితే మరి వీడియోలు ఉంటాయి కాబట్టి వీడియో విలేకరుల వీడియోలు తీస్తారు కదా. కొట్టాలి పోలీసుల్ని, కేసు కట్టించుకోవాలి. పోలీసులను కొట్టాక కేసు కట్టపోతేనేమో పోలీసుల సంఘం మా వండి కొడితే కేసు కట్టరు అంటారు. కేసు కట్టించుకుని ఊరేగింపు, సిగ్గుండాలి కదా. ఈ డ్రామాక ఎందుకు పోలీసులను కొడతా? కారణం ఏముంది? ఎందుకు పోలీసులు ఏం తప్పు చేశారు? ప్రభుత్వం ఏం తప్పు చేసింది? ప్రభుత్వ స్థలాల్ని రాజకీయ పార్టీలకి లీజుకి ఇవ్వచ్చు అని చెప్పి జీవోలు ఇచ్చింది ఎవరు? లీజులు తీసుకున్నది ఎవరు? నీ పార్టీ నువ్వు మంత్రిగా ఉన్న ప్రభుత్వం కాదా? బందర్లో సిగ్గు లేకుండా ఈ కాగితం పెట్టి ముఖానికి ఎంతనా సిగ్గుందా అని అడుగుతున్నా. తప్పు డ్రామాలు, ప్రజల్ని మోసం చేసి దాని బదులు శుభ్రంగా 5 ఏళ్ళు పనిచేసి ఆ పదవుచ్చుకుని ఊరేగి కులకపోతే, శుభ్రంగా ఊరికి పనిచేస్తే వాళ్ళని తిప్పలు పడాల్సింది, ఈ డ్రామాలు చేయాల్సిన పని లేదు కదా.